తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి ఒక అబద్ధం. డ్యూటీ ముగించుకుని ఇంటికి రావటం ఆలస్యం. నా భార్య గీత మగపిల్లలిద్దరి గురించి ఫిర్యాదు చేయటం మొదలెట్టింది. వీళ్ళ మధ్య గొడవ జరగని రోజు లేదంటే నమ్మండి. నిన్నటి వరకు పరుషమైన పదాలతో ఒకరినొకరు తిట్టుకునేవారు. ఈరోజు ఏకంగా కలబడి కొట్టుకున్నారండి. వాళ్ళని విడదీసేటప్పటికి ప్రాణం పోయేంత పని అయింది. ఇక నా వల్ల కాదు, మీరు ఈరోజు ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సిందే అంది. మాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి శ్రావ్యకి 12 ఏళ్ళు, పెద్ద అబ్బాయి నరేంద్ర 10వ తరగతి చదువుతున్నాడు, రెండోవాడు కిరణ్ వాడికన్నా 1 ఏడాది చిన్న. చిన్నప్పుడు ముగ్గురు ఒక జట్టులో ఉండేవారు. 2-3 ఏళ్ల నుంచి నరేంద్రకి కిరణ్కి పడట్లేదు. ప్రతి చిన్నదానికి వాదులు ఆడుకోవడంతో మొదలెట్టి ఒకరినొకరు తిట్టుకునేదాకా వచ్చిన సమస్య ఇప్పుడు కొట్టుకునే స్థాయికి చేరింది. శ్రావ్యను ఇద్దరూ చెల్లి అంటూ గారాబం చేస్తారు. కానీ కిరణ్ నరేంద్రని అన్న అని పిలవడు. నరేంద్ర కిరణ్ని తమ్ముళ్ళా చూడడం. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత ద్వేషం ఎందుకు ఏర్పడిందో అర్థం కావట్లా. మొదట్లో ఒకరి మీద ఒకరు పితృలు చెప్తూ ఉంటే మగపిల్లల్లో ఇది సహజమే కదా అనుకున్నాను. తన పుస్తకాన్ని నరేంద్ర చించేశాడని, కిరణ్ అంటే తన చొక్కా మీద బాల్ పెన్తో గీతలు గీశాడని నరేంద్ర చెప్పేవాడు. అన్నదమ్ములు ఇలా తగువులు ఆడుకోకూడదని, సఖ్యతగా ఉండాలని సర్ది చెప్పి పంపించేవాడిని. నరేంద్రని అన్నయ్య అని పిలవాలని ఎంత చెప్పినా కిరణ్ వినేవాడు కాదు. నాకంటే 1 ఏడాదేగా పెద్ద, నేను పిలవను అనేవాడు. ఏదోలే చిన్న చిన్న గొడవలే కదా అనుకుంటూ ఉంటే ఈరోజు వాళ్ళ గొడవ తారాస్థాయికి చేరింది. అయినా కొట్టుకోవటం ఏమిటి, మా పెంపక లోపమా? ఎప్పుడూ నేను కానీ గీత కానీ వాళ్ళకే విషయంలోనూ లోటు చేయలేదే. ఎందుకు ఇలాంటి మనస్తత్వం అలవడింది? ఇద్దరినీ పిలిచి నా ముందు కూర్చోబెట్టుకున్నాను. వాళ్ళ మొహాలు కోపంతోనో ద్వేషంతోనో ఇంకా రగులుతూనే కనిపించాయి. మీరిద్దరూ కొట్టుకున్నారని అమ్మ చెప్పింది, అన్నదమ్ములు అలా కొట్టుకోవచ్చా అన్నాను. ఇద్దరూ మొహాలు పక్కకు తిప్పుకొని కూర్చున్నారు తప్ప సమాధానం ఇవ్వలేదు. భారతంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది. వాళ్ళు దాయాదులు, ఒకే తల్లి బిడ్డలు కారు. మీరు మా సంతానం. ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే నాకు కానీ అమ్మకు కానీ మనశ్శాంతి ఉంటుందా? మళ్ళా మౌనమే సమాధానం. ఇంతకీ ఎందుకు కొట్టుకుంటున్నారో కారణం చెప్పండి అంటూ నిలదీశాను. నేను నక్సలైట్కు పుట్టిన సంతానమట. పోలీసుల్ని పొట్టన పెట్టుకునేది నక్సలైట్లేనట. వీడి నాన్నని కాల్చి చంపింది నక్సలైట్ అయిన మా అమ్మేనట అన్నాడు కిరణ్. నువ్వు అనలేదా నక్సలైట్లను చంపేది పోలీసులేనని? మా నాన్న మీ అమ్మను పొట్టను పెట్టుకున్న దుర్మార్గుడని అనలేదా అన్నాడు కోపంగా నరేంద్ర. నేను నోట మాట రాక శిలలా గడ్డగట్టుకుపోయాను. ఎవరు చెప్పారు వీళ్ళకి ఈ విషయాలని? నేను గీత ఎప్పుడు వీళ్ళని పరాయి వాళ్ళుగా చూడలేదే. ఈ నిజం వీళ్ళకి తెలియకూడదని ఎంత జాగ్రత్త పడ్డామో. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను ఆ షాక్ నుంచి తేరుకుని, ఎవరు చెప్పారు మీకు ఈ కట్టుకథలు? మీరు మా సొంత పిల్లలు అన్నాను. నాన్న, నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, నాకంతా తెలుసు. నక్సలైట్లకి పోలీసులకి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మా నాన్న చనిపోయాడని తెలుసు అన్నాడు నరేంద్ర. అదే ఎన్కౌంటర్లో మా అమ్మ కూడా చనిపోయిందని నాకు తెలుసు. మా అమ్మను చంపిన పోలీసులకి పుట్టిన వీడు నాకు శత్రువు. పోలీసులందరూ నాకు శత్రువులే అన్నాడు కిరణ్. అదే మాట కిరణ్, నేను కూడా పోలీసునేగా అన్నాను. నువ్వు చాలా మంచి పోలీసు నానా, అందుకే నన్ను అనాథగా వదిలేకుండా తెచ్చి పెంచుకుంటున్నావు. నీలాంటి పోలీసులు 100కో 1000కో ఒకరుంటారు నాన్న అన్నాడు కిరణ్. వాడి కళ్ళల్లో నీళ్లు ఊరటం గమనించాను. నాకు వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక, కొద్దిసేపు వెళ్ళి చదువుకోండి నరేంద్ర, నువ్వు మా గదిలో చదువుకోపో అన్నాను. వాడు కిరణ్ వైపు ఉరిమి చూస్తూ పిల్లల కోసం నిర్దేశించిన బెడ్రూమ్లోకి వెళ్ళి తన పుస్తకాలు తీసుకుని మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. గీత గోడ కానుకుని రాతి బొమ్మలా నిలబడింది. విన్నావా ఇద్దరు ఏమన్నారో? విన్నానండి. వీళ్ళకి నిజం తెలిసినప్పటి నుంచి ఒకరంటే మరొకరికి పడకుండా పోట్లాడుకుంటున్నారని ఇప్పుడు అర్థమవుతోంది. ఎలా తెలిసి ఉంటుందంటావు? వీళ్ళని మనం తెచ్చి పెంచుకుంటున్నామన్న విషయం మీ డిపార్ట్మెంట్లో చాలామందికి తెలుసు. వాళ్ళిళ్లలో ఏదో ఒక సందర్భంలో మన పిల్లలకు సంబంధించిన ప్రస్తావన వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు వినుంటారు. ఆ పిల్లల ద్వారా మన పిల్లలకు నిజం తెలుసుంటుంది అని. ఇదేవి చిన్న సమస్య కాదు. దీని నుంచి పిల్లల్ని రక్షించకపోతే ద్వేషంతో వైషమ్యంతో ఇద్దరు బతుకులు నాశనమయ్యే అవకాశం ఉంది. తీవ్రంగా ఆలోచించాను. వీళ్ళకి ఇంకా అసలు నిజం తెలియదు. అది తెలిస్తే నన్ను కూడా అసహించుకుని నా మీద కూడా పగబట్టే ప్రమాదం ఉంది. 13 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మరోమారు కళ్ల ముందు కదలాడింది. నేనప్పుడు యాంటీ నక్సల్ స్క్వాడ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను.
అడవిలో వాళ్ల స్థావరం ఎక్కడుందో సమాచారం అందడంతో తుపాకులు ఎక్కుపట్టి జాగ్రత్తగా ముందుకు కదులుతున్నాం. నాతో పాటు వీరేశం కూడా ఉన్నాడు. ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం. కలిసే చదువుకున్నాం. కూడబలుక్కుని కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాం. వీరేశానికి 3 ఏళ్ల క్రితం పెళ్ళయింది. 2 ఏళ్ల బాబున్నాడు. అతని మీద విధి పగబట్టిందో ఏమో, చిన్నప్పటి నుంచి అతన్ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. 10 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. తల్లి కూలీ నాలి చేసుకుని కొడుకును పోషించుకునేది. డిగ్రీ పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో చనిపోయింది. బాబుకి 1 ఏడాది వయసున్నప్పుడు అతని భార్య విషజ్వరంతో కన్నుమూసింది. బాబును చూసుకోవడానికి ఇంట్లో ఒక ఆడమనిషిని పెట్టుకున్నాడు. మళ్ళా పెళ్లి చేసుకోమని స్నేహితులు బంధువులు పోరాటం వల్ల పెళ్లి కొప్పుకుని సంబంధాలు చూడటంలో నిమగ్నమై ఉన్నాడు. ఇక స్థావరాన్ని సమీపించే కొద్దీ మాలో ఉద్విగ్నత, గుండె వేగం పెరిగింది. కళ్ళని పత్తి కాయల్లా పెద్దవి చేసి అప్రయత్నంగా అడుగులు వేస్తున్నాం. చుట్టూ దడి కట్టినట్టుగా చెట్లు, దట్టంగా పెరిగిన పొదలు, సెంట్రీ డ్యూటీ చేస్తున్న 2 నక్సలైట్లు మా రాకను పసిగట్టి కాల్పులు మొదలెట్టారు. వాళ్ళు ఎక్కడ దాక్కుని కాల్పులు జరుపుతున్నారో తెలుసుకునే లోపల మాలో 2 కానిస్టేబుళ్లు హతమయ్యారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవి ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో మారుమోగిపోయింది. మేము సెంట్రీలను నేల కూల్చి ముందుకు కదిలాం. నక్సలైట్లు చెట్లను చాటుగా చేసుకుని మాపైన తెగబడ్డారు. హోరాహోరీగా పోరు జరుగుతోంది. అధాట్టుగా ఒక చెట్టు చాటు నుంచి ఒక స్త్రీ ముందుకొచ్చి మాపైన కాల్పులు జరపడం మొదలెట్టింది. ఆమె తుపాకీ నుంచి వెలువడిన తోట నా గుండె వైపుకు దూసుకురావటం గమనించిన వీరేశం నన్ను పక్కకు నెట్టాడు. నా గుండెని ఛిద్రం చేయాల్సిన తోట వీరేశం గొంతులోంచి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన వీరేశం కింద పడిపోయాడు. ఒంటి నిండా రక్తం. అప్పుడు గమనించాను అతను పొట్టలో, గుండెల్లో కూడా ఉన్న బుల్లెట్ గాయాలని. ఆమె చేతిలో ఉన్న ఆయుధం అధునాతనమైన ఆటోమేటిక్ రైఫిల్ కావటం వల్ల వెంట వెంటనే బుల్లెట్లు పంపు చేస్తుంటుంది. నేను తుపాకీ కింద పెట్టి అతను ఒళ్ళోకి తీసుకున్నాను. నోట్లోంచి కూడా రక్తం కారుతోంది. గొంతు నాళాలు గాయపడటం వలనేమో మాట్లాడలేకపోతున్నాడు. అతి కష్టం మీద నోరు తెరిచి, నరేంద్ర నా బాబు అంటూ కన్నుమూశాడు. నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన బాధలోంచి పుట్టుకొచ్చిన కసి, కట్టలు తెంచుకున్న క్రోధం, ఆమెను నా చేతులతో హతమార్చి వీరేశానికి ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. నా దృష్టి అంతా ఆమె పైన నిలిపి కాల్పులు జరిపాను. ఆమె చెట్ల చాటును నక్కి ఊహించనంత వేగంగా ముందుకొచ్చి మాపైన కాల్పులు జరుపుతూ ఉండడంతో దాదాపు 1 గంట సేపు నా బుల్లెట్లకు అందకుండా ఆమె దోబూచులాడింది. ఎలాగైనా ఆమెను చంపాలన్న పట్టుదలతో ముందుకు పరిగెత్తి నేల మీద బోరలా పడుకుని ఆమె చెట్టు చాటు నుంచి బయటికి రావడం ఆలస్యం ఆమె ఛాతికి గురిపెట్టి కాల్చాను. ఆమె హతమైంది. నక్సలైట్లు 11 మంది చనిపోయారు. మేము 3 కానిస్టేబుళ్ళు, 1 SIని కోల్పోయాం. మరో SI గాయపడ్డాడు. మేము నక్సలైట్ల శవాన్ని సమీపించినప్పుడు గమనించాం, నేను కాల్చి చంపిన ఆడ నక్సలైట్ గుండెల మీద పాకుతూ 1 ఏడాది వయసున్న ఒక పసిపిల్లాడు ఏడుస్తున్నాడు. మేము హఠాత్తుగా దాడి చేయటం వల్ల ఆమెకు బాబును సురక్షితంగా దాచే అంత సమయం దొరక్క చెట్ల వెనక వదిలేసి ముందుకొచ్చి పోరాడుంటుంది. ఆమె గుండెల్లోంచి కారిన రక్తంతో జాకెట్ ఎడమవైపు తడిసిపోయి ఉంటే కుడివైపు భాగం రొమ్ములోంచి కారిన పాలతో తడిసిపోయి ఉంది. బహుశా తుపాకీ శబ్దం వినిపించే సమయానికి బాబుకు పాలు పడుతూ ఉండుంటుంది. నా మనసంతా అపరాధ భావనతో నిండిపోయింది. బాబుని అనాథాశ్రమంలో చేర్పిస్తామన్నారు. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనిపించి బాబును నేను పెంచుకుంటాను అన్నాను. పై అధికారుల అనుమతి తీసుకుని బాబుని ఇంటికి పిలుచుకెళ్ళాను. అప్పటికి నాకు పెళ్ళై 2 ఏళ్ళు. గీత సంతోషంగా బాబును అక్కున చేర్చుకుంది. వాడికి కిరణ్ అని పేరు పెట్టింది గీతే. నరేంద్రన్ కూడా ఇంటికి తెచ్చుకున్నాను. అప్పటి వరకు పిల్లల కోసం తప్పించిన గీత, మనకిద్దరు బాబులున్నారుగా, ఇంకెందుకు పిల్లలు అనేది. మరో 2 ఏళ్లకు మాకు ఒక పాప పుట్టింది. 3 ఏళ్ల క్రితం నాకు SIగా ప్రమోషన్ వచ్చింది. జీవితం హాయిగా గడిచిపోతుందనుకుంటున్న తరుణంలో ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. వాళ్ళిద్దరూ కలబడి కొట్టుకుని 1 గంటలే కావటం వల్ల వాళ్ళకైన మానసిక శారీరక గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటాయి. కాబట్టి ఈ తరుణంలో వాళ్ళకి ఏం చెప్పినా బుర్రకెక్కదనిపించింది. మరో వారంలో ఉగాది పండగ ఉంది. అప్పటి వరకు ఆగాలని నిర్ణయించుకున్నాను. ఈ లోపల ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో బాగా ఆలోచించుకుని రిహార్సల్ చేసి పెట్టుకున్నాను. దానికి నాకు స్ఫూర్తినిచ్చింది హిట్లర్ నియంతృత్వ పాలనలో జరిగినట్టు చెప్పుకునే ఒక సంఘటన. కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో బందీల పరిస్థితి దారుణంగా ఉండేది. తిండి నిద్ర లేక, నాజీలు పెట్టే హింసను తట్టుకోలేక ఎప్పుడు చావు ముంచుకొస్తుందో తెలియక నరకం అనుభవించేవారు. గ్యాస్ ఛాంబర్లకు తోసేసి ఎప్పుడు మరణశిక్ష అమలు జరుపుతారో తెలియదు. క్షణక్షణం చావు భయంతో గడిపేవాళ్ళు. అందులో ఒకడు మాత్రం సంతోషంగా ఉండేవాడు. అందరూ జీవోత్సవాల్లో బతుకుతుంటే అతని పెదవుల మీద చిరునవ్వు ఎలా పూసిందో అర్థం కాక కారణం అడిగితే, రష్యా సైన్యాలు చొచ్చుకొస్తున్నాయి, హిట్లర్ ఓడిపోవటం ఖాయం,
త్వరలోనే మనకు విముక్తి లభిస్తుంది, ఇది నాకు రహస్యంగా అందిన సమాచారం అని చెప్పాడు. అందరిలో ఆశ, ఎవరైనా నిరాశలో కుంగిపోయినప్పుడల్లా అదిగో ఎర్ర సైన్యాల దగ్గరికి వచ్చేస్తున్నాయి, మరికొన్ని రోజులే మనకి చెరసాల అని స్ఫూర్తిని నింపేవాడు. అందరూ ఆ ఆశతోనే కొన ప్రాణాలు నిలుపుకుని బతికారు. చివరికి హిట్లర్ ఓడిపోయాడు. ఆ క్యాంపులో వాళ్ళు విడుదలయ్యాక అతన్ని కౌగిలించుకుని, నీకు ఆ రహస్య సమాచారం ఇచ్చిన మహానుభావుడు ఎవరని అడిగితే ఎవరూ లేరు. చిన్న అబద్ధం ఆడాను, నాకు తెలిసి అబద్ధం ఆడటం తప్పని, కానీ మీ అందరిలో జీవితం మీద ఆశ నింపి మీకు సంతోషాన్ని కలిగించే అబద్ధం ఆడటంలో తప్పు లేదనిపించింది అంటూ అతను బదులిచ్చాడు. ఉగాది పర్వదినం గీత చేసిన ఉగాది పచ్చడి పిల్లలు తిన్నాక నరేంద్రని కిరణ్ని దగ్గర కూర్చోబెట్టుకుని, ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని నిజాలు ఈరోజు మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు ఉగాది పండగ రోజు, చాలా శుభప్రదమైన రోజు అంటూ మొదలెట్టాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. మేము నక్సలెట్లను మట్టుబెట్టడం కోసం అడవంతా గాలిస్తున్నాం. మాకు వాళ్ళు విడిదిచ్చేసిన స్థావరం ఎక్కడో తెలిసిపోయింది. మాలో కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, ఎస్పీ గారితో కలిసి మొత్తం 25 మంది వరకు ఉన్నాం. అందులో మీ నాన్న వీరేశం కూడా ఉన్నాడు అన్నాను నరేంద్ర వైపు చూస్తూ. ఇద్దరూ శ్రద్ధగా వింటున్నారని గమనించి మళ్ళా కొనసాగించాను. మొదట నక్సలెట్లే కాల్పులు మొదలెట్టారు, మేము ఎదురు కాల్పులు చేస్తూ ముందుకు కదులుతున్నాం అంటూ కిరణ్ వైపు తిరిగి, మీ అమ్మ ఒక పొదచాటును నీకు ఇప్పుడు పాలిస్తూ ఉంది, అప్పుడు నీకు ఏడాదికి మించి వయసు ఉండదు, పోలీసులు తమను చుట్టుముడతారని ఊహించకపోవటం వల్ల అమ్మకు అందుబాటులో ఆయుధం కూడా లేదు. నేను, వీరేశం, మరో పోలీసు ఆ పొదలోకి ప్రవేశించాం. మీ అమ్మను చూడగానే ఆ పోలీసు తుపాకి గురిపెట్టి ఆమెను కాల్చబోయాడు. అతని పక్కనే ఉన్న నరేంద్ర వాళ్ళ నాన్న, బిడ్డకు పాలిస్తున్న తల్లిరా, కళ్ళు కనిపించడం లేదా? ఆమెకు కానీ ఆ బిడ్డకు కానీ ఏమైనా ప్రమాదం జరిగిందా? నేనే నా బాయనెట్తో నీ గుండెలు చీలుస్తానంటూ గర్జించాడు. నక్సలైట్లను చంపమనేగా మన చేతులకు ఆయుధాలు ఇచ్చింది. ఆమె కూడా నక్సలైట్ అయితే ఆమెను చంపక తప్పదు అంటూ అతను ట్రిగ్గర్ నొక్కబోయాడు. అంతే, వీరేశం పులిలా అతని మీదకి లంఘించి కింద పడదోశాడు అంటూ కిరణ్ వైపు తిరిగి, ఇదంతా మీ అమ్మ కళ్ళ ముందే జరిగింది. మీ అమ్మ నిన్ను చెట్ల వెనక దాచిపెట్టి తుపాకీ పట్టుకుని ముందుకురికింది. అలా పోలీసులతో పోరాడుతూనే తన పక్కన నిలబడి కాల్పులు జరుపుతున్న కామ్రేడ్ తన తుపాకీని వీరేశం గుండెకు గురిపెట్టడం చూసి అతన్ని వారించింది. నాకు వినపడలేదు, కానీ బహుశా మానవత్వం ఉన్న పోలీస్ అతను అతని ప్రాణం తీయటానికి నేను ఒప్పుకోను అని ఉంటుంది. నరేంద్ర వాళ్ళ నాన్న ప్రాణాన్ని కాపాడటానికి మీ అమ్మ శ్రేయశక్తిలా ప్రయత్నించింది, అలానే ఆమె హాని తలపెట్టకూడదని నరేంద్ర వాళ్ళ నాన్న తన తోటి పోలీసులతోనే గొడవ పడ్డాడు. ఈ లోపల ఎస్పీ గారు పిస్టల్తో మీ అమ్మను కాల్చారు, మీ అమ్మ కింద పడిపోయింది అంటూ నరేంద్ర వైపు తిరిగాను. కిరణ్ వాళ్ళ అమ్మ ఎంత గొప్పదో తెలుసా, మానవత్వానికి ప్రతిరూపం ఆ తల్లి. గుండు దెబ్బ తగిలి ఒళ్ళంత రక్తంతో తడిచిపోయిన మీ నాన్న క్షేమం గురించి ఆలోచించింది. మరో నక్సలైట్ మీ నాన్నని కాల్చబోతుంటే అతని కాళ్ళు పట్టుకుని కిందకి లాగింది, కానీ ఎవరో చెట్టు చాటు నుంచి మీ నాన్నను కాల్చారు. మీ నాన్న ఒరిగిపోవటం చూసి ఆమె నోటి నుంచి వెలువడిన చివరి మాటలు ఏమై ఉంటాయో తెలుసా? నన్ను క్షమించు నేస్తమా, నిన్ను కాపాడలేకపోయిన ఆసక్తురాలని అంటూ ప్రాణాలు వదులుంటుంది. ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ చెప్పాను. పోలీసులకి నక్సలైట్లు శత్రువులు కాదు, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో తుపాకీ పట్టారు తప్ప వాళ్ళేమీ దుర్మార్గులు కాదు, నక్సలైట్లు అంతే. ఒక ఆశయ సాధన కోసం అడవుల్లో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూనే వ్యవస్థలో వేళ్ళూనుకున్న కుళ్ళును కడిగేయాలని పోరాటం చేస్తున్నారు. వారొక అద్భుత సమాజాన్ని స్వప్నిస్తున్నారు. వాళ్ళకి పోలీసులతో శత్రుత్వం లేదు. పోలీసుల కాల్పుల నుంచి రక్షణ కోసం ఎదురు కాల్పులు జరుపుతారు తప్ప కిరాతకులు ఏమీ కాదు. ఆ ఉద్దేశంలో వీరేశం, కిరణ్ వాళ్ళమ్మ ఇద్దరూ మంచివాళ్ళు, మానవత్వం నరనరాన నింపుకున్న గొప్ప వ్యక్తులు. అలాంటి మహనీయులకు పుట్టిన మీరు ఎలా ఉండాలో ఆత్మ పరిశీలన చేసుకోండి. రణరంగాన్ని తలపించిన ఆ అడవిలో జరిగిన భీకర పోరాటంలోనే వాళ్ళు ఒకరినొకరు రక్షించుకోవాలని తాపత్రయపడ్డారు. ఒకరి కోసం మరొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి మీరిద్దరూ అలాగే ఒకరికొకరు ప్రాణంగా మెలగద్దా చెప్పండి. ఆ రోజు నిజంగా ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాదనుకున్నాను, కానీ మీరు అకారణంగా ద్వేషించుకోవడం చూసి అదంతా చెప్పాను, ఇక మీ ఇష్టం అంటూ ముగించాను. చాలాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. నేను కూడా వాళ్ళ అంతర్ముఖీన ఆలోచనలకు భంగం కలగకుండా వాళ్ళనే చూస్తూ కూర్చున్నాను. మొదట గొంతు విప్పింది నరేంద్రనే. నాన్న, నువ్వు చెప్పిందంతా నిజమేగా అన్నాడు. కిరణ్ వైపు చూశాను, అతని కళ్ళల్లో కూడా అదే ప్రశ్న కనిపించింది. ఉగాది పండగ రోజు అబద్ధం చెప్తానా?
నా మాటల్లోని ప్రతి అక్షరం పచ్చి నిజం. నేను ప్రేమించే నా ముగ్గురు పిల్లల మీద ఒట్టు అన్నాను. ఇద్దరూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇంకెప్పుడు పోట్లాడుకోన్నానా, తమ్ముణ్ణి ప్రేమగా చూసుకుంటాన్నానా అన్నాడు నరేంద్ర. అన్నతో ఎప్పుడూ గొడవపడన్నానా, చాలా మంచి పిల్లవాణ్ణి అనిపించుకుంటాను చూడు అన్నాడు కిరణ్ కళ్ళు తుడుచుకుంటూ. నా నుంచి విడిపడటం ఆలస్యం. ఇద్దరూ ఒకరినొకరు అల్లుకుని నన్ను క్షమించన్నయ్య అని కిరణ్. నువ్వే నన్ను క్షమించాలి తమ్ముడు అంటూ నరేంద్ర. తల ఎత్తి చూశాను. గోడ వారగా నిలబడి ఉన్న గీత కళ్ళలో ఆనందాతిరేకంతో ఒబికిన సన్నటి నీటి పొర. చూసారా ఎంత ఆర్ద్రంగా ఉందో కథ. ఒక నక్సలేట్లకి పోలీసులకి జరిపిన కాల్పుల్లో నక్సలైట్ పోలీస్ గురించి ఆలోచించటం, పోలీసు నక్సలైట్ గురించి ఆలోచించటం, వాళ్ళిద్దరి పోరాటాన్ని చూసిన ఈయన, వాళ్ళిద్దరి విషయాలను చూసిన ఈయన, ఆ పిల్లలిద్దరూ అలా కొట్టుకోవటం, వాళ్ళ పిల్లలిద్దరూ అలా కొట్టుకోవటం చూసి వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆ స్టోరీ అంతా జరిగిందంతా చెప్పటం, దాని మీద వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండటం, ఎంత ఆర్ద్రంగా ఉందండి కథ. నిజంగా ఇలాంటి గొప్ప గొప్పవి రాయాలంటే మాత్రం మన సలీం గారే రాయగలరు. ఎందుకంటే దయార్ద్ర హృదయంగా, అంటే అలాంటి హృదయం ఉండుంటుంది ఆయనకి. కానీ అలాంటి హృదయంతో రాస్తున్నటువంటి ఏ కథ అయినా కూడా ఏడిపించక మానదు మనని. అలాగే జరుగుతోంది ప్రతిసారి. ఈ కథ నవ్య వారపత్రికలో జనవరి 2018 సంక్రాంతి కథల పోటీలో కూడా బహుమతి పొందింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.